అవినాష్ రెడ్డికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి డిసైడ్ అయినటువంటి సిబిఐ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ను సీజ్ చేయాలనుకుంటుందట సిబిఐ. ఎందుకు అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ను సీజ్ చేయాలి అనుకుంటున్నారు, అసలు అవినాష్ రెడ్డి ప్లాన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకరోజు నాకు కుదరదు, నాకు ముందస్తు షెడ్యూల్ ఉందంటాడు, మరో రోజు నేను వస్తున్నా అంటాడు, వచ్చే ముందు మా తల్లిగారికి హార్ట్ ప్రాబ్లం వల్ల ఆసుపత్రిలో ఉంది కాబట్టి నేను వెళ్ళాలి అంటాడు, సరే అక్కడి నుంచి హైదరాబాద్ అంటాడు, మధ్యలో కర్నూలులో ఆపుతాడు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ డ్రామాల మధ్య సిబిఐకి ఒక అనుమానం వచ్చినట్టుగా సమాచారం. ఇంకా అవినాష్ రెడ్డి గారి పాస్పోర్ట్ని సిబిఐ సీజ్ చేయలేదు, కాబట్టి సడన్గా విదేశాలకు పారిపోతే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి సిబిఐ అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ను సీజ్ చేయాలంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవినాష్ రెడ్డి నీ పాస్పోర్ట్ ఇవ్వమంటే కుదరదు, కోర్టు ద్వారా మాత్రమే సీజ్ చేయాలి. అంటే తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తులు పారిపోతారు అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశం ఆలోచన నిందితులు చేస్తారు అనుకున్నప్పుడు కోర్టుని అప్రోచ్ అయితే కోర్టు ద్వారా వాళ్ళ యొక్క పాస్పోర్టుని సీజ్ చేయొచ్చు. అదే రకంగా కొంతమందికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు సీజ్ చేయడం లేకపోతే లుక్అవుట్ నోటీసులు కానివ్వండి, ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఎయిర్పోర్ట్లన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ పంపించడం, అతను విదేశాలకు పారిపోకుండా చూడమని చెప్పి చేయటం, ఇక విదేశాలకు ఆల్రెడీ వెళ్ళిపోతే ఇక రెడ్ కార్నర్ బోర్డు కార్నర్ అని చెప్పి ఏవో పెట్టి వాళ్ళని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి అసలు ఇతను పోకుండానే చేయాలంటే ఆ యొక్క పాస్పోర్ట్ను సీజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎందుకు ఈ రకంగా ఆలోచించాల్సి వస్తుందంటే ఒక ముఖ్యమంత్రికి సోదరుడు అయినటువంటి నువ్వు చట్టాలంటే కనీస గౌరవం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ ప్రవర్తిస్తూ, సరే నువ్వేమంటావు నాకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి 4 రోజులు కుదరదు అన్నవాడివి, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినావు నువ్వు, 4 రోజుల తర్వాత 5వ రోజు వచ్చి ఎస్ ఈ కేసుతో నాకు సంబంధం లేదు, చేసినటువంటి దుర్మార్గులను పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి, ఉరితీయండి అని మాట్లాడకుండా సుప్రీంకోర్టుకు పోయి నా మీద చర్యలు తీసుకోకుండా ఇవ్వండి. దానికి ముందు హైకోర్టులో ఇదే రకమైనటువంటి యుద్ధం చేశాం, సుప్రీంకోర్టుకి అట్టాగే పోతే మళ్ళీ హైకోర్టుకు బొమ్మనింది. హైకోర్టు ఏమో నీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేవురా స్వామ్యా, ఇది ఒక మర్డర్ కేసు, అది కూడా సెన్సేషన్ మర్డర్ కేసు, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి సోదరుడు, ఇంకో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి బాబాయి అని చెప్పి చెబితే నువ్వు విచారణకు రావడానికి నీకున్న నొప్పింది నాకు అర్థం కదా. ఆల్రెడీ నీ తండ్రి సెన్సిటివ్ కూడా జైల్లో ఉన్నాడు కదా, అంటే నీ తండ్రి జైల్లో ఉన్నా పర్వాలేదు కానీ కనీసం పరామర్శిద్దామనేటువంటి ఆలోచన నీకు లేదు. ఎందుకంటే నెల రోజులైతే వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి అవినాష్ రెడ్డి గారు తన కుమారుడు అయ్యుండి కూడా పరామర్శించలే. సరే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది పరామర్శించారు, అవినాష్ రెడ్డి గారు ఎన్నిసార్లు పరామర్శించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబాయి జైలుకు పోయి జైల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా పరామర్శించలే. అదేవిధంగా పిన్ని ఆసుపత్రిలో ఉంటే కర్నూలులో అక్కడికి కూడా వెళ్ళి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. అంటే ఏంది మీ డ్రామాలు, ఎందుకు ఇవన్నీ, పోయి విచారణకు సహకరించవచ్చు కదా, నువ్వు ఆసుపత్రిలో ఉండి నువ్వే ట్రీట్మెంట్ చేయవు కదా, పోయావు జాయిన్ చేసావు నిమిషానికి అప్డేట్ తెలుసుకో, ఎవడతానండి నిన్ను, మీ కుటుంబ సభ్యులను పంపించు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పంపించు హాస్పిటల్కి, నువ్వు సిబిఐ విచారణకు సహకరించి చనిపోయింది రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తి కాదు కదా, మీ బాబాయే కదా, మీ కుటుంబ సభ్యుడే కదా, మరి అతన్ని చంపినటువంటి నిందితుల్ని పట్టుకోవడంలో మీరు కూడా సహకరించాలి కదా, మీరు తప్పు చేయలేదు కదా, మరి నిందితుల్ని పట్టుకునేటువంటి విషయంలో సహకరించండి, విచారణకు సహకరించండి, లేదంటే న్యాయస్థానాలకు పోతే న్యాయస్థానాలు మీ వాదన వినట్లేదు కదా, ఆయన అడ్డంగా దొరికిపోయారు కదా, ఎందుకు ఈ డ్రామాలన్నీ, ఇంకా 40 కోట్ల డ్రామాలు, బాబాయ్ క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా మీరే పోస్టులు పెట్టారంటే ఖచ్చితంగా మీ మీద అనుమానాలు వస్తాయి కదా. ఇవాళ హైదరాబాద్ వస్తానని డ్రామాలాడి, అసలు విచారణకే వస్తానని డ్రామాలాడి పులివెందులు బయలుదేరావు, పులివెందులు పోయినాడు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వస్తానని చెప్పి బయలుదేరి కర్నూలులో ఆగాం. ఈ డ్రామాలు చూసిన తర్వాత ఏ లండనో ప్యారిస్, ఏ బ్రిటనో, లేకపోతే ఏ సోమాలియానో, ఏ యొక్క ఉగాండానో, లేకపోతే ఏ జార్జియానో, లేకపోతే ఏ వెస్ట్ అదే వెస్టిండీస్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని, అక్కడికో పారిపోయి సేవ్ అయ్యేటువంటి ఆలోచనలు చేస్తావు నువ్వు అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వస్తుంది, ప్రతిపక్షాలకు వస్తుంది, సిబిఐ వారికి కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు పాస్పోర్ట్ సీజ్ చేయాలనేటువంటి డిమాండ్లు చాలామంది దగ్గర నుంచి వస్తున్నాయి. మరి దీన్ని పట్టుకొని సిబిఐ వారు కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా కోర్టు అయితే మాత్రం సీజ్ చేసేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అది హత్య కేసు, చాలా సీరియస్ కేసు, ఆల్రెడీ వీళ్ళ తండ్రి అరెస్ట్ అయి ఉన్నాడు, చాలామంది నిందితులు ఆ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. అవినాష్ రెడ్డి గారి పాత్రకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి
ఆధారాలు సిబిఐ వారి దగ్గర ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అవినాష్ రెడ్డి గారిని రేపో మాపో అరెస్ట్ చేస్తామని చెప్పి సిబిఐ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ వారు కోర్టుకు పోతే మాత్రం అవినాష్ రెడ్డి గారి పాస్పోర్టు ఎట్టి పరిస్థితుల్లో సీజ్ అవుతుంది. కాబట్టి ఇన్ని కథలు, ఇన్ని డ్రామాలు, ఇన్ని స్పెక్యులేషన్స్ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా అవినాష్ రెడ్డి గారు స్వచ్ఛందంగా సిబిఐ ఆఫీస్కి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి అవసరమైతే అరెస్ట్ అయితే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవాలి, కానీ ఈ డ్రామాలే కాపాలి.